रमेश हाजर कर्नूल मुंसिपल कॉर्पोरेशन ऑर्डिनरी लोकल इलेक्शंस कंप्लीट आई दांतो एन्निकैन सभ्युलंदरू कूडा ఈ రోజు ఈ ప్రత్యేక సమావేశంలో ప్రమాణ స్వీకారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. ఈ ప్రత్యేక సమావేశంలో మనకు కావాల్సిన కోరం ఏర్పడినట్టుగా రుజువైంది కాబట్టి ఈ సమావేశాన్ని ఇంతటితో మొదలు పెడుతున్నాను. అబ్దుల్ లతీఫ్ గారు पूरी तरह से पार्टी खत्म करता हूँ. यह कानून के तहत हिंदुस्तान के आए इनके साथ सच्चे हृदय और आई आई अरुण नायकलो हैविंग बिकम ए मेंबर ऑफ कॉर्पोरेशन स्वेयर इन द नेम ऑफ गॉड दैट आई विल बेयर ट्रूथ फेथ एंड एलियंस टू द कॉन्स्टिट्यूशन ऑफ इंडिया एज माय लॉ एस्टैब्लिश्ड दैट आई विल अपलोड द सॉवरेनिटी एंड इंटीग्रिटी ऑफ इंडिया एंड दैट आई विल फेथफुली डिस्चार्ज द ड्यूटी अपॉन व्हिच आई एम अबाउट टू एंटर. थैंक यू. వైద్య అరుణ నేను ఈ కార్పొరేషన్ యొక్క సభ్యురాలిగా అయినందున భగవంతుని మీద ప్రమాణం చేసి సత్యనిష్ట పూర్వకంగా నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంకు నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను మరియు నేను భారతదేశం యొక్క సార్వ గౌమత్వమును మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించుచున్న పదవి యొక్క విధి నిర్వహణను విధేయతతో నిర్వర్తించదనని ప్రమాణం చేస్తున్నాను. భగవంతుని Affirm that I will bear truth and allegiance to the Constitution of India as by law established. కాపాడుతానని మరియు నేను ప్రవేశపెట్టిన పదవిని విధులు నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. భగవంతుని మీద ప్రమాణం చేసి సత్యనిష్టాపూర్వకంగా sovereignty and integrity of India and that I will faithfully discharge their duty upon about the sovereignty and integrity of India and that I will faithfully discharge the duty upon which I am విశ్వాసము మరియు భక్తి చూపుతాను మరియు నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను. నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగమును నిజమైన విశ్వాసం మరియు భక్తిని చూపుతాను మరియు నేను భారతదేశం యొక్క సర్వ బహుమత్వం మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను నేను కే పద్మలత నేను ఈ కార్పొరేషన్ యొక్క సభ్యురాలుగా అయి ఉన్నందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను సార్వభౌమాధికారము మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ఎస్ మాధురి అనే నేను ఈ కార్పొరేషన్ యొక్క సభ్యురాలుగా అయి ఉన్నందున
భగవంతుని మీద ప్రమాణం చేసి సత్యనిష్ట పూర్వకంగా నేను శాసన ద్వారా as by law established that I will uphold the sovereignty and integrity of India and that I will faithfully discharge the upon which I am about to enter స్థాపించబడిన భారత రాజ్యాంగమునకు నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను యొక్క సభ్యుడిగా అయినందున భగవంతుని మీద ప్రమాణం చేసి సత్య నిర్ధారణగా నేను రామయ్య బివై ఈ కార్పొరేషన్ యొక్క సభ్యుడిగా అయి ఉన్నందున భగవంతుని మీద ప్రమాణం చేసి సత్య నిష్ఠాపూర్వకంగా నేను శాసనం ద్వారా స్థాపింపబడిన భారత రాజ్యాంగమునకు నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను మరియు నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించుతున్న పదవి యొక్క విధి నిర్వహణను విధేయతతో నిర్వహించదనని ప్రమాణము చేయుచున్నాను నేను రేణుకా సిద్ధారెడ్డి ఈ కార్పొరేషన్ యొక్క సభ్యురాలిగా అయి ఉన్నందున భగవంతుని మీద ప్రమాణం చేసి సత్య నిష్ఠాపూర్వకంగా నేను శాసనం ద్వారా స్థాపింపబడిన భారత రాజ్యాంగమునకు నిజమైన విశ్వాసం మరియు భక్తిని చూపుతాను భక్తిని చూపుతాను మరియు నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశిస్తున్న పదవి యొక్క విధి నిర్వహణను విధేయతతో నిర్వర్తించదని ప్రమాణం చేస్తున్నాను Having become a member of the corporation, swear in the name of the God, affirm that I will bear true. Nenu, Satyanarayana Amma Sikha. The corporation has a Sajidhara Gaya Vandugana, Bhagavan. Mariyo, Nenu, Bharat Desha Pesha Kaava Bhavan Kohu. Mariyo, Akranda Tanu Kaapa Tanani. Nenu, GNU Sujata Hai Nenu. Corporation of Sajidhara Gaya Vandugana, Bhagavan Kohu Nira Brahman Kujesi. రాజ్యాంగమునకు నిజమైన విశ్వాసము మరి భక్తిని చూపుతాను మరి నేను భారతదేశం యొక్క ముందుగా మేయర్ ఎన్నికల్ని మొదలు పెడుతున్నాము అసలు ప్రెసిడెంట్ ఆఫీసర్గా మన ఎలక్షన్ రూల్స్ ప్రకారం నాకు నామినేషన్స్ ఫైల్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి 19వ వార్డు సభ్యులు రామయ్య బీవై గారిని ఎలక్షన్ అభ్యర్థిగా ప్రపోజ్ చేసి దీన్ని ప్రతిపాదించిన వారు 50వ వార్డు సభ్యులు షేక్ అహ్మద్ గారు నెక్స్ట్ ఏ నాగలక్ష్మి రెడ్డి గారు సో ఎన్నికైన సభ్యులు కూడా ప్రతిపాదించారు బలపరించారు సో దీంతో బీవై రామయ్య గారిని మేయర్గా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి 36వ వార్డు సభ్యులు రేణుకా సిద్ధారెడ్డి గారిని
నామినేట్ చేశారు. నామినేషన్ నాకు మాన్యే ఫైల్ చేశారు. రేణుగా సరెడ్డి గారిని ప్రతిపాదించిన వారు 21 వార్డు సభ్యులు వి అరుణారావు. బలపరిచిన వారు 47వ వార్డు ఎన్ అరుణ. రేణుకా సరెడ్డి గారు యునానిమస్గా ఎలక్ట్ అయినట్టుగా డిక్లేర్ చేశారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్కి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలు పూర్తయ్యాయి. తదుపరి ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ ప్రత్యేక సమావేశంలో ఎన్నికైన ప్రతి ఒక్క సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించుకొని ఈరోజు నుంచి అధికారికంగా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ వార్డు సభ్యులుగా సేవలను ప్రారంభిస్తున్నారు. మీ అందరికీ కూడా నా ఒక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేయర్గా శ్రీ బివై రామయ్య గారు, ఉప మేయర్గా శ్రీమతి రేణుకా గారు ఇతరులు కూడా బాధ్యతలు చేపడుతున్నారు. సో వారి ఇద్దరికీ ప్రత్యేకంగా నా ఒక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మన కర్నూలు నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి మా వైపు నుంచి అధికారుల తరపు నుంచి పూర్తిగా మీకు ఎప్పుడూ అండగా ఉంటాము. కావాల్సిన సహకారాలు సహాయాలు చేసి పెడతామని జిల్లా కలెక్టర్గా, జిల్లా ఎన్నికల అధికారిగా, ఈరోజు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్కి ప్రెసిడింగ్ ఆఫీసర్గా మీకు తెలియజేస్తున్నాను. కర్నూలు నగర అభివృద్ధికి అందరం కూడా కలిసి పనిచేయాలి. దానికి ఈ పాలకవర్గం అందరం కూడా కృషి చేయాలని కోరుతూ దీంతో ఈ ప్రత్యేక సమావేశాన్ని ముగిస్తున్నాము. ధన్యవాదాలు.